మీ వయసు దాదాపు 5-6 ఏళ్ళు ఉంటుంది. అవును. ఆ సందర్భంలో మీ స్కూల్ పిల్లలు కానీ అంటే పోయేవాళ్ళం అండి, ఇది పోయేవాళ్ళం. అయితే అప్పుడు ఇన్ని రకాల రకరకాల లైట్లు గెట్టి ఉండేవి కాదు. నేను పెట్టమా ట్రై పెట్టాలి, ఏమి పెట్టకపోయే మన జాతర అంటారు చూస్తారా, చాలా మంది జాతర లాగా ఉండేది. అది ఎవరు చెప్పినామంటే అది మనకు స్వాతంత్రం అనేది మనకు వచ్చింది, మన కంట్రోల్లో మనం ఉంటాము, ఒకటి ఆరా కూడా పోలేదు. అంతప్పుడంతా రేషన్ షాపులు ఉండేవి, ఎర్ర బియ్యం ఇచ్చేవాళ్ళు. ఓ, అప్పట్లో రేషన్ షాపులు ఉన్నాయా? రేషన్ షాప్ అంటే గవర్నమెంట్ ఇచ్చేది ఎర్ర బియ్యం. అంటే బ్రిటిష్ హయాంలో కొన్నాళ్ళు సరిగా, ఎందుకంటే ఎర్ర బియ్యం అనేది రేషన్ ఇచ్చేవాళ్ళు. తెల్లబియ్యం దొరికేది, తెల్లబియ్యం కాస్ట్లీను ఇది చేసేవాళ్ళు, అది పోయి తెచ్చుకునేవాళ్ళు. ఆహార పద్ధతులు ఎలా ఉండేవి మీకు? ఆహార పద్ధతులు అంటే ఇక్కడ మన ఇవి లేవండి, క్యాబేజీలు, ఆ తర్వాత బీట్రూట్, రామ్రూట్ ఇది లేవు, క్యారెట్ లేవు. ఎంతసే వంకాయ, బెండకాయ, పొట్లకాయ అవి ఉండేవి. అది కూడా కావాలి కావాలి కొంత దగ్గర దగ్గర ఇక్కడే ఉండేది మార్కెట్. మరి మీరు అన్నట్టు బియ్యం అంటే సంగటి అటువంటి ఆహారం అంటే ఆహారం చాలా మందికి ఈ రాగులు, ఎర్ర బియ్యం కొంత ఏం చేసాం, ఎర్ర బియ్యాన్ని కొంత మన వాళ్ళు ఏం చేసాం, దాన్ని దాన్ని చేసేసి దాన్ని ఉప్మాకి వాడుకునేవాడు. ఓకే. అంతేగాని భోజనానికి ఎర్ర బియ్యం తినేవాళ్ళకి తక్కువ, ఎందుకంటే మిగతా వాళ్ళు తినేవాళ్ళు కానీ